ఏసీ మిషన్ బిగిస్తున్నారట, మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ. 10 ఓట్లుంటే ఏసీ మిషన్ బిగించేస్తున్నారట. చూడు ప్రజలు కూడా ఈ డబ్బు మీ సొంతదా, మీ అప్పు సొత్తా, మధ్యలో చెప్పారు మాకు ఇవ్వడానికి ఏంటి అని ఇవాళ ప్రజల ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఇవాళ. సో ముఖ్యంగా సినిమాలో ఏం చెప్పారంటే ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, ఓ ప్రియమైన ప్రజల రావు, తాత్కాలిక అవసరాల కోసం మనం ఓటు నమ్ముకోవద్దు, శాశ్వత ప్రాతిపదికన శాశ్వతంగా మనం బాగుండాలి. ఏ ప్రభుత్వం వచ్చి ఏ నాయకులు వచ్చి మనల్ని అభివృద్ధి చేస్తారు, మనల్ని అభివృద్ధి చేస్తారో, అదిగో అటువంటి గవర్నమెంట్ ఎన్నుకోండి, అటువంటి నాయకులు ఎన్నుకోండి, శాశ్వత ప్రయోజనాల కోసం ఓటు నమ్ముకోవద్దు ప్లీజ్ అని చెబుతూ, అన్నింటినీ మించి నాయకులు అనేవాళ్ళు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి. ఫస్ట్ ఏ నాయకులు కూడా ఇదిగో మీరు ఓటేయండి మేము డబ్బులు ఇస్తాం అని అన్నారో వాళ్ళు నాయకులు కాదు, ఏర్ బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ వ్యాపారం చేస్తున్నారు వాడు. మరి 50 కోట్లు 100 కోట్లు పెట్టి టికెట్లు కొని ప్రచారం చేసుకుని రేపు పొద్దున వాళ్ళు నెగ్గిన తర్వాత వాళ్ళు 100 కోట్లకి 200 కోట్లు 200 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారా? ప్రజలు సేవ చేయడానికి వస్తే వస్తారండి, ప్రజలు సేవ చేయడం చూడరు. రాజకీయం ఏమైపోయింది? ప్రజలు సేవ చేసే రాజకీయం వేళ ఒక బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ కాకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పింది ఈ చిత్రం అండి. అరే కుడుతొక్కటి చేస్తే రెండు రాజుగవరి రాజుగా ఎత్తరా, ఎత్తరా బహుజనుల జెండా రాజుగవరి రాజుగా. థ్యాంక్ యూ.